తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతరిస్తున్నట్లేనా? ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరతారన్న సమాచారం ఈ విషయాన్ని చెబుతున్నట్లుగా ఉంది. అధికారం లేకపోయినా 2014 నుంచి రమణ పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. అడపాదడపా చంద్రబాబు టీడీపీ నేతలతో మాట్లాడుతూ తెలంగాణలో కూడా పార్టీ పుంజుకుంటుందని చెప్పడం మినహా పెద్దగా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తెలంగాణలో పార్టీ నడపడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. అవసరమైన వనరులు సమకూర్తూ వచ్చారని అంటారు. కానీ 2019లో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం కోల్పోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. నిజానికి 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు 2వ స్థానం, టీడీపీకి 3వ స్థానం లభించాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం బీజేపీతో కలిసి మంచి విజయమే సాధించింది. కాంగ్రెస్కు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ సీట్లు వస్తే టీడీపీకి అప్పట్లో 15 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ స్థానం వచ్చాయి. బీజేపీకి 5 అసెంబ్లీ సీట్లు, 1 లోక్సభ సీటు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మోడీ ప్రభావం బాగా ఉపయోగపడింది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్ బలం కూడా పనికొచ్చింది. 2014 ఎన్నికలకు ముందు బీసీ నేత ఆర్ కృష్ణయ్యను పార్టీలోకి తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కానీ పార్టీ అధికారం కైవసం చేసుకోకపోవడంతో ఆయనను టీడీపీ శాసనసభ పక్షం నేతగా కూడా చేయలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెందారు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును టీఎల్పీ నేతగా నియమించారు. కానీ టీడీపీలోనే ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆయనకు సరిపడేది కాదు. ఎర్రబెల్లి టీఆర్ఎస్కు వెళ్తారంటూ రేవంత్ వర్గం ప్రచారం చేసేది. ఈ నేపథ్యంలో టీడీపీని తెలంగాణ నిలబెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేయకపోలేదు. అందులో భాగంగా ఏకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎత్తుపెట్టడానికి తెలుగుదేశం ముఖ్య నేతలు ప్లాన్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన తరుణంలో పార్టీ అభ్యర్థిగా వేం నరేంద్ర రెడ్డిని నిలబెట్టిన చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్స్ కు 5 కోట్లు ఇచ్చి టీడీపీకి ఓటు వేయించడానికి పథక రచన జరిగింది. ఆ విషయం కనిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా స్టీవెన్స్ ను ఇంటి వద్ద రహస్య వీడియో చిత్రీకరణకు ఏర్పాటు చేశారు. స్టీవెన్స్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన సన్నివేశం అప్పట్లో పెను సంచలనమైంది. రేవంత్ రెడ్డిని మరికొందరిని ఎన్బీ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఆ తర్వాత 2-3 రోజులకు చంద్రబాబు నాయుడు ఫోన్లో స్టీవెన్స్తో మన వాళ్ళు బ్రీఫ్ అంటూ చేసిన సంభాషణ ఆడియో బయటకు వచ్చి మరింత కలకలం రేపింది. దాంతో చంద్రబాబు పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారు. ఆయన బీజేపీతో ఉన్న అనుబంధాన్ని వాడుకుని ఢిల్లీ స్థాయి పెద్దల ద్వారా కేసీఆర్తో రాజీ పడడానికి నానా తంటాలు పడి సఫలమయ్యారు. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ వ్యాఖ్యానించిన కేసీఆర్పై తన ఏసీబీతో పలు చోట్ల ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టించిన చివరికి ఢిల్లీ పెద్దల జోక్యంతో రాజీ కుదుర్చుకుని బతుకు జీవుడా అంటూ చంద్రబాబు హైదరాబాద్ నుంచి పెట్టే పేడ సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లు ఉంటూ అవకాశాన్ని వదులుకొని ఆంధ్రులకు అన్యాయం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకవేళ చంద్రబాబు గనక తన ఆపరేషన్ను విజయవంతం చేసుకుని అప్పుడు రాజకీయాలు మరో రకంగా ఉండేవేమో. ఆ తర్వాత టీఆర్ఎస్ పూర్తి పట్టు సాధించి విపక్షాలను చిన్నాభిన్నం చేయడం ఆరంభించింది. అందులో భాగంగా టీఆర్ఎస్ నుంచి పలువురి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంది. తొలుత తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ నుంచి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. కొంతకాలం పాటు దయాకర్ రావు పార్టీ నేతగా కొనసాగిన ఒకసారి కేసీఆర్తో సంప్రదింపులు జరిపారు. ఆ విషయం బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆయన పార్టీ వీడలేదు. కానీ మరికొంతకాలానికి పార్టీకి గుడ్ బై చెప్పడం, ఏకంగా టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం జరిగాయి. 3 ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018 ఎన్నికలలో కూడా చంద్రబాబు కొత్త ప్రయత్నం చేయకపోలేదు. కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్కు సవాలు విసిరే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబుతో సొత్తు యాంటీ సెంటిమెంట్గా మారి కాంగ్రెస్ కూడా ఘోరంగా ఓడిపోయి 19 సీట్లకు పరిమితమైంది. టీడీపీ కేవలం 2 సీట్లనే గెలుచుకుంది. చంద్రబాబుకు చెప్పి కాంగ్రెస్లో చేరిపోయారని అంటారు. ఆయన ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో మల్కజ్గిరి నుంచి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందడంతో ఆయనకు రాజకీయ పునర్జీవం వచ్చినట్లయింది. కాగా ఈసారి కాంగ్రెస్కు వచ్చిన 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం కాగా 2 టీడీపీ ఎమ్మెల్యేలుగా కూడా పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో టీడీపీ తెలంగాణలో పూర్తిగా ఢీలా పడింది. ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కన్నా అధిక సీట్లను గెలుచుకున్న టీడీపీ చంద్రబాబు స్వయంకృతాపరాధంతో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
అయిన మాజీ మంత్రి ఎల్ రమణను 2014 నుంచి తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చారు. ఆయన 1994 జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తదుపరి ఎన్టీఆర్ను పదవి నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్యాబినెట్లో రమణకు స్థానం లభించింది. కానీ 1996 లోక్సభ ఎన్నికల్లో రమణ పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో మంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. కానీ 1998 లోక్సభ మధ్యంతర ఎన్నికలు రావడంతో రమణ ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. ఆ తర్వాత 2009 టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినప్పుడు రమణ మళ్లీ ఎమ్మెల్యే కాగలిగారు. 2014 ఓటమి చెందారు. పెద్దగా వివాదాల జోలికి వెళ్లని నేతగా రమణ గుర్తింపు పొందారు. కానీ తెలంగాణలో టీడీపీని సమర్థంగా నడిపించలేకపోయారు. ఇటీవల రమణ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే దాదాపు అన్ని డివిజన్లలో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో అదే పరిస్థితి. ఇక స్వయంగా రమణ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తే ఆయన కూడా డిపాజిట్ కోల్పోయారు. దాంతో కేవలం చంద్రబాబు వద్ద మీటింగులకే టీడీపీ పరిమితమైంది. ఈ క్రమంలో రమణకు టీఆర్ఎస్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్కు ముఖ్యమంత్రి కేసీఆర్తో వచ్చిన భేదాభిప్రాయాలతో ఆయన పదవి కోల్పోయారు. భూ కబ్జా కేసు ఎదుర్కొంటున్నారు. ఈటెల బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిస్థితిలో ఈటెలకు పోటీగా మరో బీసీ నేత కోసం టీఆర్ఎస్ అన్వేషణ చేసింది. మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు తనకు గతంలో రమణతో ఉన్న సంబంధాల రీత్యా పావులు కదిపి రమణకు ఆహ్వానం అందించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీఆర్ఎస్ అధినాయకత్వం హామీ ఇవ్వడంతో రమణ కూడా టీడీపీని వీడడానికి ఓకే చేశారని అంటారు. ఇంతకుముందు కొన్నిసార్లు టీఆర్ఎస్లో చేరమని పలువురు చెప్పినా పెద్దగా సుముఖత వ్యక్తం చేయని రమణ ఇక తెలంగాణలో టీడీపీ అంతరించిపోయినట్లేనని నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలంగాణలో బీసీ నాయకత్వానికి బలోపేతం చేయడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రమణకు కలిసి వచ్చింది. ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో టీడీపీని నిలబెట్టడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆయన కూడా పార్టీ నేతలు వేరే పార్టీల్లో చేరడానికి ఓకే చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఆయనకు చెప్పి కాంగ్రెస్లో చేరానని అంటారు. ఒక తెలంగాణ ఎంపీ, 3 ఆంధ్ర ఎంపీలు బీజేపీలో చేరడానికి కూడా ఆయన ఓకే చేశారన్న అభిప్రాయం ఉంది. చంద్రబాబు తన వాళ్ళు ఎక్కడో చోట ఉంటే ఉపయోగపడతారులే అన్న సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మొత్తం మీద తెలంగాణలో తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైపోవడం కర్త కర్మ క్రియ అన్ని చంద్రబాబే అని చెప్పాలి. రాజకీయాల్లో ఒక తప్పు చేస్తే ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన దానికి ఇదంతా ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది.